హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలపైన పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి ప్రత్యక్ష శ్రద్ధను చూపండి. తరచూ వార్తలు నిలుస్తున్న అంశాలు అంటున్నాను, లాస్ట్ 6 మంత్స్, 1 ఇయర్, 1.5 ఇయర్, ఆర్ ఈవెన్ 2 ఇయర్స్, గత కొద్ది నెలలుగా వార్తలు నిలుస్తున్న, రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలను ఫస్ట్ గుర్తించండి. తర్వాత వాటిని రివైజ్ చేస్తూ ఉండండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ హాల్లో గుర్తించండి. సో అటువంటి టాపిక్స్ని సబ్జెక్టు వారీగా ఎంపిక చేసుకోండి. మీరు వాటిని ఈజీగా గుర్తించవచ్చు. మన రెగ్యులర్ క్లాసెస్ని ఫాలో అయినా, లేదా మన CA360 మ్యాగజైన్లో కూడా మీకు రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాను, లేదా మన వాట్సాప్ ఛానల్లో కానివ్వండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, భారతదేశం యొక్క ఆర్థిక వృద్ధి రేటును 2024 సంవత్సరంలో 6.8% అంచనా వేస్తూ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ వార్తల్లోకి వచ్చింది. ఇండియాస్ గ్రోత్ రేట్ ఎస్టిమేట్స్. సో రీసెంట్గా చాలా అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు మరియు భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు భారతదేశం యొక్క వృద్ధి రేటును, GDP గ్రోత్ రేట్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరమని, రానున్న సంవత్సరాల్లో ఆర్థిక వృద్ధి రేటునని, సో ఇటువంటి అంశాలను అంచనా వేస్తూ వార్తల్లోకి వస్తున్నాయి. వాటిని ఒక్కసారి ఒక ట్యాబ్లర్ ఫామ్లో ప్రిపేర్ చేసుకోండి. ఈరోజు ఆ జాబితాలో IMF కూడా చేరింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ప్రస్తుత సంవత్సరానికి 2024 క్యాలెండర్ ఇయర్లో, సో 2024 జనవరి 1 నుండి డిసెంబర్ వరకు, సో అబ్జర్వ్ చేస్తే భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనాలను 6.8%గా, 6.8% అంచనా వేస్తూ అంతర్జాతీయ ద్రవ్య నిధి వార్తల్లోకి వచ్చింది. 6.8, జాగ్రత్తగా చూడండి, ఓకేనా? సో ఈ ఏడాది జనవరి అంచనాల్లో వృద్ధి రేటు 6.5%గా ఉండొచ్చని సంస్థ అంచనా వేసింది ఆల్రెడీ. ఇప్పుడు దాన్ని మళ్ళీ రివైజ్డ్ ఎస్టిమేట్స్గా చూడడం జరుగుతుంది, ఓకేనా? సో ఈ పాయింట్ చూడండి. ఇక మిగతా ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఉందని చెప్పేసి ఇచ్చారు, బట్ మన భారతదేశానికి సంబంధించి మాత్రం రివైజ్డ్ ఎస్టిమేట్గా ఈ 6.8%ని గుర్తుపెట్టుకోండి. ఇక మీకు GDP డెఫినేషన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం తరచూ రిపీటెడ్గా చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి సూపర్లేటివ్స్. ప్రపంచంలోనే అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన సమాచారం వార్తల్లోకి వస్తుంది. అటువంటి ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు ఒక సూపర్లేటివ్ టాపిక్, భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో వార్తల్లోకి వచ్చింది. ఇండియాస్ ఫస్ట్ లోకల్లీ మేడ్, స్థానికంగా అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ మైనింగ్ ట్రక్, విద్యుత్ ఆధారంగా పనిచేసే, ఛార్జింగ్ ఆధారంగా పనిచేసే ఒక మైనింగ్ ట్రక్. దాని పేరు ఏంటంటే SKT-105E. SKT-105E భారతదేశంలో మొట్టమొదటిసారి స్థానికంగా అభివృద్ధి చేసిన ఒక ఎలక్ట్రిక్ మైనింగ్ ట్రక్ దాని పేరు. దాన్ని ఏ సంస్థ తయారు చేసిందంటే సానీ ఇండియా అనే ఒక సంస్థ. సానీ ఇండియా, నాట్ సోనీ ఇండియా, సానీ ఇండియా అనే సంస్థ. ఇది పూణే కేంద్రంగా పనిచేస్తుంది, మహారాష్ట్ర, గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అండ్ స్థానికంగా అభివృద్ధి చేయబడింది ఎలక్ట్రిక్ ఛార్జింగ్ లేదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అని గుర్తుంచుకోండి. మనందరికీ తెలుసు రీసెంట్గా 1 ఏప్రిల్ నుండి ఫేమ్ గైడ్లైన్స్, సవరించిన గైడ్లైన్స్ అనేవి అందుబాటులోకి వచ్చినాయి. ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ అండ్ హైబ్రిడ్ వెహికల్స్, ఫేమ్ గైడ్లైన్స్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్, 2040 సంవత్సరం నాటికి ఏటా 10 లక్షల మరణాలు సంభవించవచ్చని రొమ్ము క్యాన్సర్పై ల్యాన్సెట్ జర్నల్ వారు రీసెంట్గా సర్వే చేసి గణాంకాలను నివేదిక రూపంలో ప్రచురించడం జరిగింది. సో ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు ఇచ్చే నివేదికలు, గణాంకాల పైన, ర్యాంకుల పైన ప్రతిష్టత చూపండి. సో రొమ్ము క్యాన్సర్ కారణంగా 2040 నాటికి ఏటా 10 లక్షల మరణాలు సంభవించే ప్రమాదం ఉన్నదని న్యూ ల్యాన్సెట్ కమిషన్ వెల్లడించింది. 2020 నాటికి గత 5 ఏళ్లలో దాదాపు 78 లక్షల మంది రొమ్ము క్యాన్సర్ బారిన పడగా, అదే 5 ఏళ్ల వ్యవధిలో 6.85 లక్షల మంది మరణించారని తెలపడం జరిగింది. అండ్ 2020 దాదాపు 23 లక్షలుగా ఉన్న రొమ్ము క్యాన్సర్ కేసులు 2040 నాటికి 30 లక్షలకు పైగా మెరుగవుతాయని, అంటే పెరుగుతాయంటే ఇది నెగిటివ్, ఇది పెరుగుతాయని, అల్పాదాయ దేశాలపై వ్యాధి తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొనడం జరిగింది. 2040 నాటికి క్యాన్సర్తో మరణించే వారి సంఖ్య ఏడాదికి దాదాపు 10 లక్షల వరకు ఉంటుందని పరిశోధకుల బృందం అంచనా వేసింది. ఈ గణాంకాన్ని చూడండి, సరిపోతుంది. ఇటీవల ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్న భారతీయులు, ఇటువంటి అంశాలు తరచూ మనం చూస్తున్నాం.
అండ్ వార్తలు నిలిచిన ఒక కొత్త మొక్క జాతి, వార్తలు నిలుస్తున్న జీవజాతులు కానీ లేదా మొక్కల జాతులు కానీ మనం గమనిస్తే పేపర్లు మీకు హిందూ పేపర్లో అక్కడ కనబడుతూ ఉంటాయి ఇటువంటి లాస్ట్ పేజ్లో. సో మీకు ఇటువంటి టాపిక్స్ చూసినప్పుడు ఖచ్చితంగా వాటి యొక్క సైంటిఫిక్ నేమ్ చూడండి, ఎక్కడ కనుగొనడం జరిగింది దాన్ని, సో సరిపోతుంది. అండ్ మీకు ఇటువంటి టాపిక్స్ మీకు నేను నా ప్రవీణ్ సార్ పర్సనల్ వాట్సాప్ ఛానల్, సో మన ప్రవీణ్ సార్ పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో ఈ వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా మీకు అప్డేట్ చేస్తున్నాను. ఇమేజెస్ కూడా పోస్ట్ చేస్తాను ఈరోజు, మీరు చూడండి వాట్సాప్ ఛానల్లో మీకు డిస్కస్ చేసిన టాపిక్స్ని మార్నింగే పోస్ట్ చేస్తున్నాను నేను. సో ప్రవీణ్ సార్ పేరుతో వాట్సాప్ ఛానల్ ఉంటుంది, దట్ ఈస్ మై పర్సనల్, మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ని అందించడం జరుగుతుంది, ఓకేనా? సో చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ ఇటీవల కేరళ శాస్త్రవేత్తలు కేరళలోని అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్లో ఒక కొత్త పుష్పజాతి మొక్కను లేదా బాల్సామ్ని గుర్తించడం జరిగింది. బాల్సామ్, సో దాని యొక్క పేరు ఏంటి అంటే నియో అన్సినాటా. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దీని యొక్క ఫ్యామిలీ ఏంటంటే బాల్సమినేసే అనే ఒక ఫ్యామిలీ. దీన్ని ఎక్కడ గుర్తించారు అంటే అగస్త్యమల బయోస్ఫియర్ రిజర్వ్ కేరళలో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. గుర్తుంచుకోండి, బాల్సమ్ స్పెసీస్, న్యూ స్పెసీస్. అండ్ ఫారెస్ట్ కవర్ అనేది తగ్గుతూ వస్తుంది ప్రపంచవ్యాప్తంగా కూడా, భారతదేశం కూడా అందులో మనం చూస్తున్నాం ఫారెస్ట్ కవర్ ఎలా లాస్ అవుతుందని. సో రీసెంట్గా ఫారెస్ట్ వాచ్ మైనింగ్ ప్రాజెక్ట్ లేదా ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది, ఫారెస్ట్ వాచ్ అని ఒక రిపోర్ట్ వచ్చింది. దిస్ ఈజ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ వరల్డ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్. వరల్డ్ రీసోర్సెస్ ఇన్స్టిట్యూట్ హెడ్ క్వార్టర్ ఇక్కడ అంటే వాషింగ్టన్ డీసీ. వారు రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్, సో ఫారెస్ట్ వాచ్ మానిటరింగ్ ప్రాజెక్ట్, ఇందులో ఏం చెప్తున్నారు గణాంకాలు అంటే భారతదేశం 2.33 మిలియన్ హెక్టార్స్ ఆఫ్ ట్రీ కవర్ని 2000 సంవత్సరం నుండి లాస్ అయిపోయిందంట. 6% డిక్రీస్గా మనం చూడొచ్చు. 2000 ఇయర్ నుండి లేదా 2001 నుండి మొదలు పెడితే 2023 వరకు భారత భూభాగంలో 6% ఫారెస్ట్ ట్రీ కవర్ లాస్ అనేది జరిగిందని చెప్పేసి ఇటీవల కొన్ని గణాంకాలు ఎవరు రిలీజ్ చేశారో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో ఒక్కొక్క రాష్ట్రం ఏ విధంగా ఫారెస్ట్ కవర్ని లాస్ అయింది, అస్సాము, అరుణాచల్ ప్రదేశ్, ఇటువంటి అంశాలన్నీ కూడా మనం CA360 మ్యాగజిన్లో చూస్తాం. యాక్చువల్లీ మీకు CA360 సైంటిఫిక్ అప్రోచ్ టువర్డ్స్ కరెంట్ అఫేర్స్ అని, జాగ్రఫీ, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ, హిస్టరీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్టుల వారీగా కరెంట్ అఫేర్స్ ఇస్తున్నాను. ఇన్ఫర్మేషన్ కాకుండా ఏదైనా టాపిక్ ఉంటే బేసిక్స్ కూడా ఇస్తున్నాను. దాంతోపాటు వార్తలు, వ్యక్తులు, క్రీడా సంబంధిత అంశాలు, సమావేశాలు, రాష్ట్రీయ అంశాలు ఇవన్నీ కూడా కరెంట్ అఫేర్స్ని 360 డిగ్రీస్ యాంగిల్ ఇస్తున్నాను. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో మీకు నేను అందిస్తున్న అన్ని కోర్సులపైన కూడా భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. సో ఈరోజు శ్రీరామనవమి, రేపటి వరకు మీకు అన్ని ఆఫర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. సో ఒకసారి యాప్ ఇన్స్టాల్ చేసుకొని అందులో అందుబాటులో ఉన్న కోర్సెస్ చూడండి. కొన్ని ఫ్రీ వీడియోస్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ కంటెంట్లో ఫ్రీ డౌన్లోడ్ ఆప్షన్స్ ఇచ్చాను, ఒకసారి అవన్నీ చూడండి, ఓకేనా? అండ్ రీసెంట్గా CDP సురక్ష అనే ఒక యాప్ వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వారు ఈ యాప్ని లాంచ్ చేశారు. ఎందుకోసం ఉద్దేశించబడిందంటే దిస్ ఈజ్ ద డిజిటల్ ప్లాట్ఫామ్. దేనికోసం? డిస్పర్స్ సబ్సిడీస్ టు హార్టికల్చర్ ఫార్మర్స్. సో హార్టికల్చర్ అంటే ముఖ్యంగా ఉద్యానవన పంటలపైన ఆధారపడిన రైతులు ఎవరైతే ఉంటారో వారి కోసం సబ్సిడీస్, రాయితీస్ ఇటువంటివి అందించడానికి ఉద్దేశించబడిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు, CDP సురక్ష ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. ఆక్రోనిమ్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. CDP అంటే క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సురక్ష అంటే ఏంటంటే సిస్టమ్ ఫర్ యూనిఫైడ్ రీసోర్స్ అలొకేషన్ నాలెడ్జ్ అండ్ సోర్స్ హార్టికల్చర్ అసిస్టెన్స్. ఈ ఫుల్ ఫామ్ పైన కూడా అడగవచ్చు ఎగ్జామినేషన్లో. ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ వాళ్ళు లాంచ్ చేశారు. CDP సురక్ష యాప్ దాని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడగవచ్చు. అండ్ నెక్స్ట్ మద్యపానం, ధూమపానంతో శుక్రకణం DNAపై దెబ్బ పడుతుందంట, స్పర్మ్స్ పైన, వీటిపైన. అనారోగ్యకరమైన జీవనశైలి, దురవలాట్ల వల్ల ఇవన్నీ మగవాళ్ళలో శుక్రకణాల DNAను దెబ్బతీస్తాయని ఢిల్లీ ఎయిమ్స్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంటే స్మోకింగ్ ఇటువంటివి, ధూమపానం, మద్యపానం, అధిక మొత్తంలో ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వంటివి శుక్రకణాల నాణ్యతను దెబ్బతీస్తాయని తెలపడం జరిగింది. వ్యంధ్యత్వం, గర్భస్రావాలు, పిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలు శుక్రకణాల్లో DNA దెబ్బతినడం వల్ల సంభవిస్తాయని వారు గుర్తు చేయడం జరుగుతుంది. అండ్ సో ప్యారిస్ ఒలింపిక్స్ విశ్వ క్రీడలకు సంబంధించిన అంశము. సో ప్యారిస్ ఒలింపిక్స్కి సంబంధించిన ఒక అప్డేట్ ఏంటంటే దానికి సంబంధించిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరిగింది. సో విశ్వ క్రీడలు 2024 జూలైలో ప్రారంభం కానున్నాయి. ఎక్కడ ఈసారి ఆతిథ్యం అంటే ప్యారిస్, ఫ్రాన్స్. సో నెక్స్ట్ టైం లాస్ ఏంజలీస్, అలా ఈ షెడ్యూల్స్ కూడా చూడండి. మనం అబ్జర్వ్ చేస్తే
2024 ఒలింపిక్స్ ఆరంభం జూలై 26, ముగింపు ఆగస్టు 11. పతకాంశాలు మొత్తం ఎన్ని అట అంటే 329 అంట. క్రీడాంశాలు ఎన్ని అంటే 32. ఎన్ని వేదికలు జరుగుతాయంటే 35. దాదాపు అథ్లెటిక్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారంటే 10,500కు పైగా. సో మరో 100 రోజుల్లో ప్యారిస్ ఒలింపిక్స్ ప్రపంచ క్రీడా పండుగ ప్యారిస్ ఒలింపిక్స్ 2024కు కౌంట్ డౌన్ మొదలైంది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనేది రీసెంట్గా జరిగింది. గ్రీస్లో జ్యోతి ప్రజ్వలన ఘట్టాన్ని నిర్వహించడం జరిగింది నిన్నటి రోజున. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి కువైట్ నేమ్స్ అహ్మద్ అబ్దుల్లా అల్ సబా యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. కువైట్ దేశానికి నూతన ప్రధానిగా ఇటీవల అహ్మద్ అబ్దుల్లా అల్ సబా ప్రైమ్ మినిస్టర్గా వార్తల్లోకి రావడం జరిగింది. పర్సన్ ఇన్ ద న్యూస్ దేశాధినేతల పేర్లను చూడండి. అండ్ గోవాకి సంబంధించి ఒక ప్రముఖ వ్యక్తి జీవితంలో చోటు చేసుకున్న ఘటనలను ఒక పుస్తక రూపంలో మనం ముందుకు పరిచయం చేస్తూ వార్తల్లోకి వచ్చారు విజయాదేవి రానే గారు. సో తను ఎవరంటే యాక్చువల్గా ప్రతాప్ సింగ్ రానే గారి భార్య. సో ఇక్కడ మేకర్ ఆఫ్ మోడర్న్ గోవా అనే ఒక పుస్తకం. ఇది ఎవరికి సంబంధించిందంటే ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ప్రతాప్ సింగ్ రానే. సో మోడర్న్ గోవాకి సంబంధించిన ఒక అద్భుత వ్యక్తి తన భార్య రచించిన పుస్తకం. రూప పబ్లికేషన్స్ వారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. వార్తలు నిలిచిన పుస్తకం పేరేంటి, ఎవరికి సంబంధించింది, ఎవరు ఆథరు, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సో ఈరోజు అంశాలు ర్యాపిడ్గా చూస్తే 2024 క్యాలెండర్ ఇయర్లో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 6.8% అంచనా వేస్తూ ఐఎంఎఫ్ వార్తల్లోకి వచ్చింది. శానీ ఇండియా భారతదేశంలో మొట్టమొదటి లోకల్ మేడ్ ఎలక్ట్రిక్ మైనింగ్ ట్రక్ని అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చింది. అండ్ 2040 ఏటా 10 లక్షల మరణాలు రొమ్ము క్యాన్సర్ మరణాలు సంభవిస్తాయని ల్యాన్సెట్ జర్నల్ వారు ఇచ్చిన నివేదిక. వార్తలు ఇచ్చిన న్యూ బాల్సమ్ స్పీసీస్ దాని పేరు గుర్తుంచుకోండి ఎక్కడ. అండ్ నెక్స్ట్ భారతదేశం లాస్ అయిన ట్రీ కవర్ 6% అని చెప్పేసి ఇటీవల ఫారెస్ట్ డేటా. అండ్ నెక్స్ట్ సిడిపి సురక్ష యాప్ లేదా డిజిటల్ ప్లాట్ఫామ్ ఫుల్ ఫామ్ ఏంటి, ఏ మంత్రిత్వ శాఖ ఎందుకోసము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మద్యపానం ధూమపానంతో శుక్రకరం డిఎన్ఏపై దెబ్బపడే అవకాశం ఉందని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యుల హెచ్చరికలు. అండ్ ప్యారిస్ ఒలింపిక్స్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం రీసెంట్గా అట్టహాసంగా ప్రారంభమైంది. అండ్ కువైట్కి నూతన ప్రధానిగా అహ్మద్ అబ్దుల్లా అల్ సబా వార్తల్లోకి వచ్చారు. అండ్ వార్తలు నిలిచిన ఒక పుస్తకం మేకర్ ఆఫ్ గోవా ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ప్రతాప్ సింగ్ రానే, తన భార్య మనం ముందుకు తీసుకొచ్చిన పుస్తకం, విజయాదేవి రానే గారు ఆథర్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైన సంశయాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.